నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 36 చెక్కులు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వనున్నామని, అలానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయన అన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ మా యొక్క శుభాకాంక్షలు స్వీకరించేస్తున్న కోరుతూ, మరి ఈరోజు 34 కళ్యాణలక్ష్మి చెక్కులు, 2 షాదీ ముబారక్ చెక్కులు ఉన్నాయి సార్. అదేవిధంగా ప్రస్తుతం తమరి సంతకానికి కూడా కొన్ని కళ్యాణలక్ష్మి చెక్కులు ఉన్నాయి సార్. తమరు అనుమతిస్తే ప్రోగ్రామ్ ముందు గుబ్బల వరలక్ష్మి. చిట్టి భాగ్యలక్ష్మి. తమ్మిశెట్టి అనంత. అనంత ఎవరమ్మా? సుజాత. గంగరబోయిన సుజాత. సంతోష. రసమల్ల లక్ష్మి. రామచంద్రు. పూనం భద్రమ్మ. కనగాల చంద్రకళ. పూనం భద్రమ్మ. చూడండి సార్. రమణ. చందా రమణ. గుండి సాయమ్మ. అజ్మీరా శాంతం. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నాడమనేది ప్రజలందరూ కూడా అర్థిస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో, మరి ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు మరి ఇవాళ మేలు జరగాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీ కార్డు ప్రకటించిందో, మరి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే అసెంబ్లీ ఆవరణలో 6 గ్యారంటీ కార్డుల్లో 2 గ్యారంటీ కార్డులు ప్రారంభం చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 గ్యారంటీ కార్డులను ప్రకటించి ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వినపాక నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు మహాభాగ్యం, మహా అద్భుతమైన పథకం ఇది. ఇవాళ పేదవాళ్ళు, మహిళలందరూ కూడా ఉచితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రెండవది, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదవాళ్ళు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి డబ్బులుండవో అటువంటి వాళ్ళకు భరోసా ఇచ్చి, ప్రాణాల మీద భరోసా కల్పించినటువంటి 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచిత వైద్యానికి కేటాయిస్తూ, జీవో నెంబర్ రిలీజ్ చేస్తూ, మరి పేదవాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి
గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో రాబోయే 100 రోజుల్లో మిగిలిన 4 గ్యారెంటీ కార్డులు కూడా మరి ఇవాళ ప్రారంభం చేసుకొని తెలంగాణ ప్రజల్లో అన్ని వర్గాల ప్రజల్లో కూడా సంక్షేమం అభివృద్ధి శరవేగంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రజల జీవితాల్లో మార్పు వచ్చే విధంగా వాళ్ళ బాధలు కష్టాలు పోయే విధంగా 6 గ్యారెంటీ కార్డులు అమలు చేసి ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వంగా రేపు మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అందుతుందనే విషయాన్ని ఈ సదన గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.